नमस्ते वेलकम टू अवर चैनल नेन मिशालनी वैसीपी नेतलु कोंतमंदि असभ्यकर मातलु मात्लाडुतू अंदुलो इप्पुडु रीसेंट गा वर रवींदर रेड्डी अंड बोरगड्ड अनिलु वाळ्ळिद्दरु పోలీసులు కూడా వాళ్ళ తీరు వ్యవహరించింది మనకి తెలిసిందే సో వాళ్ళు హోటల్ తీసుకెళ్లి తినిపించడం కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు చూసుకున్నట్లయితే వర్ర రవీందర్ రెడ్డి బోరగడ్డ అనిలు వాళ్ళు ఇద్దరు అసభ్యకరంగా మన టీడీపీ ప్రభుత్వం మీద మాట్లాడటము అసలు పోలీసులు వ్యవహరించిన వాళ్ళ తీరు కూడా ప్రవర్తన అయితే కొంతమందికి నచ్చలేదు సో దీని మీద మీరేమంటారు నిన్న రెండు సంఘటనలు తీసుకుంటే మీరు ఒకటి మీరు చెప్పినట్టు వర్ర రవీందర్ రెడ్డి ఒకరు రెండు బోరగడ్డ అనిల్ ఇద్దరి విషయంలో పోలీసులు ఏ రకంగా ప్రవర్తించారు అంటే పోలీస్ వ్యవస్థలో ఇంకా ప్రక్షాళన పూర్తవలేదు కింది స్థాయి నుంచి తీసుకుంటే ఇంకా ఆ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో అసంబద్ధత లేదు అలాగని ప్రభుత్వం ఏమీ చేయట్లేదా అంటే ప్రభుత్వం చేస్తోంది అలాగే పోలీస్ శాఖ కూడా పనిచేస్తోంది హోమ్ మినిస్టర్ కూడా పనిచేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇంకా వీళ్ళల్లో ఈ వ్యవస్థలో పోలీస్ శాఖలో ఇంకా వాళ్ళ దగ్గర తిన్న సొమ్ము ఏదైతే ఉందో అది వాళ్ళని మారేలాగా చేయట్లేదు రెండు మరి వాళ్ళు ఎందులో ఇరుక్కున్నారో ఏం చేశారో మనకు తెలియదు ఒక డబ్బే తీసుకున్నారా వేరే లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అంటే ఏ రకమైన బాంధవ్యాలను వాళ్ళు కలిగి ఉన్నారు వైసీపీ వాళ్ళతో అన్నది తేల్టలేదు అందుకని ఇంకా కొంతమంది ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అయినా వర రవీందర్ రెడ్డిని అయితే అవినాష్ రెడ్డి చెప్పి అతను వదిలేశాడు ఆ కన్సర్న్ పోలీస్ అనేది మనకు తెలుస్తుంది ఏ రకంగా అంటే భారతీరెడ్డి పిఏ కావటం వల్ల అతను ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టాడో అందరికీ తెలుసు ఇందాక జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టారు సోషల్ మీడియాలో మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారా వాళ్ళని అన్యాయంగా అరెస్టులు చేసేస్తారా అని ప్రశ్నిస్తున్నాడు సోషల్ మీడియాలో అది ఇలాంటి పోస్టులు పెడితే ఎవడన్నా ఊరుకుంటాడా నువ్వు అసలు ఆ విషయం ప్రస్తావించు అన్యాయంగా అరెస్టులు ఏంటి అంటే బూతులు మాట్లాడితే నువ్వు నోరు మూసుకుని కూర్చుంటావా భారతీరెడ్డి పిఏ అయి ఉండి అట్లా మాట్లాడతాడా భారతీరెడ్డిని మాట్లాడగలడా ఎందుకంటున్నావంటే ఎవరి పిఏ అయినా కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు శిక్ష తప్పదు అయితే అసలు ఎందుకు తప్పించారు కడపలో ఇంకా వైసీపీ కొద్దిగా ఇంకా వాళ్ళ ఇది హవా నడుస్తుందా ఇంత జరిగినప్పటికీ అనేది ఒక ప్రశ్న ఇకపోతే బోరగడ్డ అనిల్ ఈ బోరగడ్డ అనిల్ మీద రెండు కేసులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి సో రిజిస్టర్ అయినప్పుడు ఆయన ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కదా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చారు ఆ కేసుల విషయంలో మంగళగిరికి తీసుకొచ్చి వెళ్ళేటప్పుడు అంటే మళ్ళీ తిరిగి రాజమండ్రి తీసుకెళ్ళిపోతున్నారు రెండున్నరకి లంచ్ టైం కాబట్టి మామూలుగా అయితే అతనికి ఆ ఖైదీకి వ్యాన్లోనే మంచి భోజనం పెట్టాలి ఈ పోలీసులు అత్యుత్సాహంతో గన్నవరంలో ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి చక్కగా నాన్ వెజ్ భోజనం పెట్టించారు ఇక్కడ కొసమెరుపు ఏంటంటే అతని పెట్టించడమే కాకుండా వీళ్ళు కూడా తిన్నాక ఏడుగురు పోలీసులు ఉన్నారు బిల్లు ఎవరు కట్టారో తెలుసా బోరగడ్డ అనిల్ కట్టాడు ఒక ఖైదీ పోలీసులకి బిల్లు కట్టాడు ఇక్కడ అది మరి ఏం చేయాలి ఆ పోలీసుల్ని సిగ్గుందా వాళ్ళకి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు మంచినీళ్ళు కూడా ఎవరి దగ్గర తీసుకోకూడదు లెక్క ప్రకారం అంటే అంత సిన్సియర్గా ఉండాలి మీరు మరీ చెప్తారండి ఈ రోజుల్లో ఎవరు ఉంటారు అంటే మరి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటప్పుడు ఉండాలండి ప్రభుత్వ ఉద్యోగం అనే కాదు మనం ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా మనం ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఎంతవరకు అనే ఆ జ్ఞానం ఆ లిమిట్స్ మనకు తెలియాలి సో ఇవాళ వాళ్ళు కరప్ట్ అయినట్టేగా అంటే వాళ్ళు ఇంకా వైసీపీ కొమ్ము కాస్తున్నట్టేగా ఏడుగురు ఏకంగా వాళ్ళ పేర్లు చెప్తాను మీకు వినండి గుంటూరు జిల్లా ఏఆర్కు చెందిన ఆర్ఎస్ఐ సి నారాయణ రెడ్డి రెడ్డి గారే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కె శ్రీనివాసరావు తర్వాత ఏఆర్ కానిస్టేబుళ్ళు టి శంకర్రావు తర్వాత కె బుచ్చయ్య తాడికొండ పిఎస్ కానిస్టేబుల్ ఎస్ఏ సద్దుల తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్ళు బాలా ఎం సౌరి నాగరాజు మరి వీళ్ళని సస్పెండ్ చేయాలా వద్దా అక్కడ వాళ్ళు చుట్టూ ఆ రెస్టారెంట్లో ఉంటారు కదండి వాళ్ళ సెల్ఫీలు లేకపోతే వాళ్ళ వీడియోలు చిత్రీకరిస్తుంటే ఈ పోలీసులు అడ్డుకుని వాటిని డెలీట్ చేయించారు
సో నేననేది ఏంటంటే ఇవి ఇది తెలిసి వెంటనే ద్వారకా తిరుమలరావు గారు ఆ ఏడుగురిని సస్పెండ్ చేశారు. ఇక్కడ రెండు అంశాలు. అసలు అతనికి బోరుగడ్డ అనే ఒక నిందితుడికి డబ్బులు ఎలా వచ్చాయి? అవును, ఎక్కడి నుంచి వచ్చాయి? నెక్స్ట్ అతనికి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? బోరుగడ్డ కోసం వీళ్ళు అసలు ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళటం ఏంటి అంత ధైర్యంగా? అంటే బోరుగడ్డకి అసలు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సకల సదుపాయాలు ఎవరు సమకూర్చారు? అసలు బోరుగడ్డ నిందితుడు అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా అల్లుడు అనుకుంటున్నారా? అంతే కదా. కాబట్టి అంటే పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన చాలా అవసరం, వెంటనే జరగాలి. అంటే 4 నెలలు అయింది ఏమండి ఇంత వ్యవస్థలో చెదలు పట్టినప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు పైకి ఒకలా ఉంటారు, లోపల కోవర్టులుగా ఉండొచ్చు, ప్లస్ వాళ్ళకుండే లావాదేవీలు ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు ఏ ఊర్లో తీసుకున్నా మనిషికి ఇంకా కొంచెం కులాభిమానం కావచ్చు, లేకపోతే ప్రాంతీయ అభిమానం కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ప్రేమ కావచ్చు, లేకపోతే అవినాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే భారతీ రెడ్డి కావచ్చు, ఈ వ్యక్తిగత ఇష్టాలు అనేవి వీళ్ళని ఈ రకంగా ఇలాంటి పనులకి పురికొల్పుతున్నాయి. కాబట్టి మీరు ఉద్యోగానికి వచ్చినప్పుడు మీరు మీ చుట్టాల్లో మీ బంధువులు అన్నది మర్చిపోవాలి ఫస్ట్. తర్వాత మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చినప్పుడు మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రశ్నిస్తేనే తప్పైపోతుంది. అలాగా మీకేమండి మీరు చెప్తారు, ఏమవుతుంది తప్పేంటి అని ప్రజలే అంటున్నారు. ఇది ఎక్కడ మారుస్తారు మీరు? దీనికి తెలుగుదేశం కూటమి ఏం చేస్తుంది? ఎంత సమయం పడుతుంది? కాబట్టి ఎక్కడికక్కడ నరుక్కుంటూ రావాలండి. ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు, ఇంకంతకంటే ఏం చేస్తారు? ఇంకా సమయం పడుతుంది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది కాబట్టి నెమ్మదిగా నడుస్తుంది. ఈలోగా వ్యవస్థలు సెటిలేట్ అవుతాయి, అవుతున్నాయి అంతే మనం చెప్తాం. ఏదేమైనా ఇవాళ వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, వాళ్ళు బిహేవ్ చేసిన విధానం బాగలేదు, వాళ్ళని వెనకేసుకొచ్చిన తీరు కూడా బాగలేదు. థ్యాంక్ యూ మేడం.